మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. అనేక అంశాలకు సంబంధించి సుమన్ టీవీ వరుసగా ఎగ్జిట్ పోల్స్ విషయంలో, ముఖ్యంగా కేకే సర్వే సంస్థ చేసినటువంటి అనాలిసిస్ని విశ్లేషిస్తూ వచ్చింది ఇంతకాలం. ఫైనల్గా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ని కేకే సర్వేస్ రివీల్ చేసింది. సో ఇందులో కూడా చాలా షాకింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి వాస్తవ రూపంలో ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి అంశాలు, అలానే మిగతా సర్వేలతో పోల్చినప్పుడు కేకే సర్వేస్ సంస్థ ఎక్స్ట్రీమ్ నంబర్స్ చెప్పిందా, ప్రాక్టికల్గా ఇవి సాధ్యమవుతాయా లేవా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది. సో ఈ డౌట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా కేకే సర్వేస్ ఫౌండర్ కేకేతోనే మాట్లాడి మనం క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. కేకే సర్వేస్ ఫౌండర్ కేకే మనతో స్టూడియోలో ఉన్నారు. కేకే గారు నమస్తే. అడగండి సార్, ఏది 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 క్లారిఫికేషన్ ఇవ్వాలి? చాలా పెద్ద నంబర్ చెప్పారు, మొత్తం క్లారిఫై చేస్తాను. ఏదైనా మీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇవ్వడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఎందుకంటే చాలా పెద్ద నంబర్ చెప్పారు మీరు. నేను ఇప్పటివరకు చూసినటువంటి సర్వేస్లో ఏది కూడా మోస్ట్లీ ఎగ్జిట్ పోల్స్లో ఒక మార్జిన్ అనేది ఉంటుంది, కరెక్ట్. సో ఆ మార్జిన్ చెప్పడం ఒక పద్ధతి, లేదా సింగిల్ డిజిట్ చెప్పేటువంటి ప్రయత్నం చేసినా కానీ రిస్క్ చేయకుండా ఉండేటువంటి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ 151 థంపింగ్ మెజారిటీ, ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా ఎక్స్పెరిమెంట్ అంటే ఆ రేంజ్లో ఏ రోజు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ రాలేదు, విడిపోయిన తర్వాత జరిగిన రెండే ఎలక్షన్స్ కాబట్టి ఎక్కడా కూడా కాలేదు. అంటే 151 రేంజ్లో అది రీచ్ కావడం అనేది, మళ్ళీ ఆ రికార్డు బ్రేక్ అయింది మొన్న గుజరాత్ ఎలక్షన్స్ 155కి బీజేపీ అధికారంలోకి వచ్చింది, దాంతోనే బ్రేక్ అయింది. నేషనల్ రికార్డ్ ఇదే నా ఇంతకాలం. సో మీరు నేషనల్ లెవెల్లో ఒక వర్స్ట్ రికార్డు మళ్ళీ ఏపీలో సూచిస్తున్నట్టుగా ఉంది. మీ ఎగ్జిట్ పోల్ చూస్తే వైసీపీ కేవలం 14 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పని ఇచ్చారు. అసలు ఏ క్రైటీరియా మీద ఇచ్చారు? దీన్ని నమ్మాలా లేదంటే మీరు ఏమన్నా అంటే నమ్మాలా నమ్మాలనేది ఎవరు వ్యక్తిగత అభిప్రాయం సార్, దాని మీద కమిట్ చేయను, వేరే సర్వే కంపెనీ మీద కమిట్ చేయను. కాకపోతే నంబరు మీకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మామూలుగా ఎంత వచ్చినా కానీ 100 సీట్లు పోతాయో 50 వస్తాయిగా అన్న ఫిగర్ ఉంటుంది. వర్స్ట్ కేసులో ఓడిపోతాం అనుకున్న, ఇది జనరల్ ఫిలాసఫీ. కానీ 23 సీట్లకు వెళ్తుందా, 22కి వెళ్తుందా, 20 లోపు ఎలా వస్తుంది, ఇవనేది నంబర్కి దానికి సెంటిమెంట్ ఉండదు కదా. 150 సీట్లు వచ్చిన వాళ్ళు, 151 సీట్లు వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఫేవరెట్గా ఉండదు, 50 సీట్లు పోయినా 100 కొడతామని, లేదా వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలనుకుని కోరుకునే వాళ్ళు 100 సీట్లు పోయినా ఇట్లా ఈ ఫార్ములా ప్రకారం నియోజకవర్గాలు నిలబడదు సార్. మీకు పోటీ చేసే నియోజకవర్గంలో అక్కడ సమీకరణాలు ఏంటి, అక్కడ ఓట్ బ్యాంకింగ్ ఏంటి, అక్కడ అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ ఇండివిజువల్ నియోజకవర్గాలు వేసుకున్నప్పుడు టోటల్ వేసినప్పుడు 14 వచ్చింది. 14 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఓవరాల్గా, దాన్ని సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నాం, మాకు భయం వేసింది 14 అనేది నర్రమారు నమ్మేటట్లేదు. కానీ నెంబర్కి ఎమోషన్ లేదు కదా, మాకు ఎమోషన్ ఉంది 14 అనేది నెంబర్ అనేది కష్టంగా ఉంది. అప్పటికి నేను 14లో ఎవరు అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను 6-8 మేము డివైడ్ చేసాం. ఓకే, మీరు చూసుంటారు 6 నియోజకవర్గాలు ఈ కన్ఫామ్ సీట్లు, మిగతా 8 చోట్ల టఫ్ ఫైట్లు ఉన్నాయి. ఈ టఫ్ ఫైట్లు మేము కన్సిడరింగ్ దట్ వైఎస్ఆర్సీపీ వేవ్ సైడ్ ఉంది అని, అంటే ఆ సైడ్ మూవీ ఉంది, పొంగనూరులో ఒక 5,000 తన బయటపడతారులే, తునిలో ఒక 4-5,000 తన బయటపడతారులే అని ఒక ఎడ్జ్ స్లైట్ ఎడ్జ్లు తీసుకుంది కష్టం ఉంది. మిగతా అన్ని దాటేస్తున్నాయి కాబట్టి ఇంకా ఇచ్చుకోక తప్పలేదు అవి. కానీ అంటే ఒకటి, ఇప్పుడు అసలు మీ మెథడాలజీ ఏంటి, మీరు తీసుకున్నటువంటి శాంపిల్స్ కానీ, మీరు కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏంటి, ఏ బేసిస్ మీద చేశారు ఇది? ఎందుకని ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుందంటే, మిగతా వాళ్ళందరితో పోల్చినప్పుడు మీవే ఎక్స్ట్రీమ్ నంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సందేహం వస్తుంది. ఇంత పాజిబుల్ ఎట్లా ఉందంటే, అచ్చెన్నాయుడు గారు ఒకసారి మీటింగ్లో అనౌన్స్ చేశారు 160 సీట్లతో మేము అధికారంలోకి వస్తాం, మీరు చెప్పింది అట్లనే ఉంది. సో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిందని అనుకోవాలా, లేదంటే క్రియేట్ చేసేదానికి అలా మాట్లాడచ్చు, లేకపోతే ఆయనకు ఒక అంచనా ఉండి అలా మాట్లాడచ్చు మనకు తెలియదు. కానీ ఇండివిజువల్గా ఇప్పుడు ఇప్పుడు ఈరోజు ఇప్పుడు మనం ఈ టైం కూర్చొని మాట్లాడుతున్నాం సార్, కానీ ఓవరాల్గా వేరే సర్వే కంపెనీలు ఏమి ఇస్తున్నాయి, మనది ఎక్స్ట్రీమ్ అయిపోద్దేమో, లేకపోతే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనం దారుణం అవుద్దేమో, రాష్ట్రం మొత్తం మీద ఒక బాంబులా పేలుద్దేమో, ఇలాంటి మాకు మేము పెట్టుకోలేదు. మేము చెప్పేటప్పుడే మాకు కష్ట దారుణంగానే ఉంది నెంబరు, ఎలా చెప్దాం కరెక్ట్గా చెప్దాం. అప్పుడు చాలామంది మా టీం వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, అన్నా ఇప్పుడు 15 అనుకుంటున్నారు, 14 నియోజకవర్గాలు అనుకుంటున్నారు గెలిచేది, మనం మీరు సేఫ్గా ప్లస్ 10 మైనస్ 10 చెప్పుకోండి కదా అనుకున్నారు, మాకు ఓవరాల్ మేము కన్సల్టేట్ చేసి కాదు, మనం సింగిల్ నెంబర్కి వెళ్దాం అనుకున్నాం, ప్లస్ నిజంగా 5 పెరిగినారు, రేపు పొద్దున మన మిస్టేక్ అయితే ఒక 5-20 లోపు ప్లస్ ఆర్ మైనస్ 5 అనుకున్నారంటే ఒక రీజనబుల్గా అవుతున్నాడు కూడా కమెంట్ చేయడు. మీరు 14 అన్నారు, 18 వచ్చాయి కదా, 21 జనసేన గెలుస్తున్నారు, 20 గెలిచింది అని ఎవరు కమెంట్ చేయరు. దగ్గరగా ఒక సింగిల్ నెంబర్ చెప్తే ట్రై చేద్దాం, మన ఎఫర్ట్స్ పెడదాం దాని వైపు, మేబీ కొంచెం మిస్ అయినా పీపుల్ విల్ అండర్స్టాండ్ అని. పూర్తిగా వెస్ట్ ఈస్ట్ చెప్పింది మనం వెస్ట్ వెళ్ళింది అనుకోండి, మనం కూడా వెస్ట్కి వెళ్ళిపోదాం ఇంకా. ఓకే సార్, అసలు మీరు నాకు ఒక్కటే క్లారిటీ ఇవ్వండి, అసలు మీరు ఈ నంబర్స్కి స్టిక్ ఆన్ అయి ఉన్నారా ఇప్పుడు? ఎందుకంటే ఓవరాల్గా సర్వేలు అన్నీ వచ్చినాయి సరే, ఓకే మీరు అన్ని సర్వేలు చూసారా లేదా మీరు ఫాలో అయ్యారా లేదా చూస్తే, యావరేజ్గా ఇప్పుడు ఒక 100 సర్వేస్ రిలీజ్ అయినాయి, ఒక 10 సర్వేస్ రిలీజ్ అయినాయి అనుకుందాం, యావరేజ్గా చూస్తే
5-6 సర్వేలు టఫ్ ఫైట్ 2-4% మార్జిన్ అనేది కమ్యూనికేట్ చేసినాయి అందరికీ కూడా. నంబర్స్ పక్కన పెడదాం, పర్సంటేజ్ విషయంలో 1-2 సర్వేలు వైసీపీనే గెలుస్తుందని చెప్పినాయి, ఇంకొకటి 2 సర్వేలు టీడీపీనే గెలుస్తుందని క్లియర్గా చెప్పినాయి. బట్ టఫ్ ఫైట్ అనేది మేజర్ షేర్గా కనిపిస్తుంది ఓవరాల్ ఎగ్జిట్ పోల్ సినారియో చూసినప్పుడు. మీరు ఇచ్చింది ఎక్స్ట్రీము, అంటే కంప్లీట్ ఇదే క్లియర్ అనేటువంటి పిక్చర్ లాగా ఉంది. కాబట్టి ఈ నంబర్స్కి మీరు కమిట్ అయి ఉంటారు? కమిట్ అయినా సార్, 100% మీకు ఎలక్షన్స్ రిజల్ట్ వరకు నేను కమిట్ అయినా సార్. రిజల్ట్ వచ్చేదాకా ఇంకా కమిట్ అయినా లేదు సంబంధం లేదు కదా. మీ రిజల్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏదో ఒకటి ఛానల్ లైవ్లో ఉంటాం, నేను లైవ్లో ఉండే మాట్లాడతాను అప్పుడు కూడా, లైవ్లో ఉండే మాట్లాడే. లేకపోతే 14 కాదు 22 వచ్చాయంటే ఈ 6-7 నియోజకవర్గాలు మిస్ అయ్యాం సార్ సారీ అని చెప్పుకుంటాం. లేదు పూర్తిగా అసలు పూర్తిగా కంప్లీట్ లేకుండా 40-50 నియోజకవర్గాలు వచ్చాయి అనుకోండి, చాలా దారుణంగా ఉంది, ఇంక మేము సర్వేకి కరెక్ట్ కాదు అనుకుంటాం. అసలు వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకోండి, ఇంకోసారి సర్వే అనేది పనికిరావు, కరెక్ట్ కాదు. దానికి ఒప్పుకుంటా, దానికి ఒప్పుకుంటు ఇంకోసారి ఇంకో చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే దానికి అంటే మనకు మాట్లాడడం చెప్పడం పిల్లలకి చదవడం స్కూల్ టీచర్గా మనకి వెళ్ళడం కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఇంకా సర్వే అనేది మనం ఇంకా కరెక్ట్ కాదు, ఇంక వెళ్ళడం కానీ చేయడం. మీ నంబర్స్ కంప్లీట్గా రివర్స్ అయ్యి వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చినటువంటి పరిస్థితి ఉంటే, ఎందుకంటే కొంతమంది చెప్తున్న లెక్కల ప్రకారం వైసీపీ ఎడ్జ్లోకి రావచ్చు. ఎగ్జాంపుల్ నేను వేరే వాళ్ళని కోట్ చేస్తున్నానని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఆరాం వస్తాను సర్వే అనే దాని మీద కొంత స్టాండర్డ్ డిస్కషన్ జరుగుతుంది. సో అతను ఎవరి వైపు చెప్తారు అనే ఒక యాంగ్జైటీ ఉంటుంది. సో ఆయన చెప్పిన దానిలో కూడా పెద్ద వేరియేషన్ కాదు, నంబర్స్ పరంగా పెద్ద వేరియేషన్ ఏం కనబడలేదు, పర్సంటేజ్ పరంగా అయితే అసలు పెద్ద వేరియేషన్ కాదు. ఎందుకంటే ఆయన చెప్పింది కూడా 94 నుంచి 104 వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, అలానే విపక్షంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కాన్ఫిడెంట్ గా కన్ఫర్మ్ గా చెప్పారు సార్. 104 ఆయన చెప్పింది నిజమైతే మేము ఇంకా ఎప్పటికీ లైఫ్ లో కేకే సర్వే అనేది మీకు కనపడదు సార్. కేకే మామూలుగా ఉంటే బయట గుర్తుపట్టి మాట్లాడచ్చు, కానీ కేకే సర్వేగా ఒక బ్రాండ్గా మీరు వదిలేస్తారు సర్వేలు చేయడం, వదిలేస్తారు. ఇప్పుడు దీంట్లో అంటే నేను నెంబరు కొంచెం అటు ఇటు మిస్ అవ్వచ్చారు, 4-5 నియోజకవర్గం అటు ఇటు మారచ్చాము, మేము తప్పు వచ్చాము. ఆయన కాకుండా కంప్లీట్గా వ్యతిరేకంగా మేము చెప్పిందే మిస్టేక్ అయ్యి కంప్లీట్గా 90 నియోజకవర్గాలు పోయినా, 88 అనుకోండి సార్, అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కదా, దానిపై 90 అంటే ఇంకా లైఫ్లో సుమన్ టీ వైపు రావడం కానీ కేకే సర్వీస్ చేయడం కానీ నేను పబ్లిక్గా సారీ చెప్పి ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్పి చేస్తాను. ఎందుకంటే దాన్ని పనికిరాం కదా కరెక్ట్గా, అంత మిస్టేక్ అంటే ఎక్కడో మన మెథడాలజీలో కంప్లీట్ మిస్టేక్. ఇది నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ ప్రజెంటేషన్స్ మనం అన్ని జిల్లాల్ని అనలైజ్ చేస్తూ మనం ఎక్కువ వీడియోలు చేసేసాం. మీరు చాలా సందర్భాల్లో వైసీపీ ఒకటే గెలుస్తుంది అని చెప్పినప్పుడు కూడా సింగిల్ నెంబర్ అన్నప్పుడు కూడా నేను చాలా వరకు క్రాస్ చేశాను, ఎందుకంటే అంత చేశారు నెగిటివ్ ఫ్యాక్టర్ చేశారు. కమెంట్ లో కూడా మీరు కంప్లీట్గా వైసీపీలా ఉన్నారని చెప్పి మిమ్మల్ని కూడా ట్రోల్ చేశారు. ఏదో ఒక రోజు బాగా గుర్తుంది, బ్లూ షర్ట్ ఏదో వేసుకుంటే మీరు వైసీపీలా ఉన్నారని చెప్పి మిమ్మల్ని ట్రోల్ చేశారు. అది మీ మీ జాబ్ అదే కదా, నేను చెప్తున్నప్పుడు వంత పడుతుంది భజన్ కాదు, నేను చెప్పిన దానికి ఏ పాయింట్ మీరు ఆపోజిట్ గా మాట్లాడదు, మీ స్టాండ్ అదే అంతే అలానే చెప్తుంది. అందుకనే ఇప్పుడు నేను కూడా అంటుంది ఏంటంటే, ఒకవేళ మీ సర్వే కంప్లీట్ రివర్స్ అయ్యి ఉండేటువంటి పరిస్థితిలో డెఫినెట్గా నేను కూడా దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ప్రజల ముందు కదా సార్. మీరు 4 రోజు పిలవండి, నేను వస్తాను. ఒక నిజంగా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి, నేను వస్తాను. కేకే మీరు పబ్లిక్గా సారీ చెప్పండి అంటే సారీ చెప్తాను, డెఫినెట్లీ క్షమాపణ పత్రం రాయండి, నేను ఇంకోసారి రాయండి, నేను లెటర్ రాసిస్తాను. ఏది చెప్పినా మీకు ఎందుకంటే మీకు ఆ హక్కు అడిగే హక్కు ఉంటుంది, రాయాల్సిన ధర్మం కూడా నాకు ఉంటుంది. ఇంత పబ్లిక్గా ఇంత వైడ్ రేంజ్లో ఒక 10 సీట్లు అటు ఇటు అవ్వడం అనేది మామూలు విషయమే, కానీ ఇంత వైడ్ రేంజ్లో ఎక్స్ట్రీమ్లో వెళ్తున్నప్పుడు యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ అని యూ కెన్ సే నాకు సారీ చెప్పండి, పబ్లిక్ సారీ చెప్పండి, లెటర్ రాయండి, ఇంకోసారి సర్వీస్ చేయొద్దు అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఖచ్చితంగా, ఎందుకంటే ప్రేక్షకులు నేను పదే పదే ఒక డిస్క్లైమర్ చెప్తూ వచ్చా, ఎందుకంటే ఈ సర్వే రెస్పాన్సిబిలిటీ ఎగ్జిట్ పోల్ గురించి కాదు, ప్రీ పోల్ సర్వే కానీ పోస్ట్ పోల్ ఎనాలిసిస్ విషయంలో కానీ పూర్తి కేకే అందిస్తున్నటువంటి ఫిగర్స్ అన్నిటికీ కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ కేకే సర్వేస్ది, కేకే సంస్థది. సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ఆసక్తి, ముఖ్యంగా వాటర్లో ఉన్నటువంటి యాంగ్జైటీ దీన్ని దృష్టిలో పెట్టుకుని డిఫరెంట్ అనాలిసిస్లు అందించింది, వాటితో పాటు కేకే సర్వీస్ కూడా ఒకటి. కాబట్టి ఈ నంబర్స్ ఇంత ఎక్స్ట్రీమ్గా ఉంటాయనేటువంటి ఎక్స్పెక్టేషన్ సుమన్ టీవీ కూడా లేదు, కానీ కేకే చెప్తున్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. 161 ఆయన ఇచ్చినటువంటి ఫిగర్ టోటల్గా కూటమికి సంబంధించినంత వరకు, అలానే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 14కి ఫిక్స్ అవుతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. ప్లస్ ఆర్ మైనస్ 14 సీట్లు అటు ఇటు 5కి ఒక ప్లస్ ఆర్ మైనస్ 5 అనేటువంటి ఒక రిలాక్సేషన్ మాత్రమే తీసుకుంటారు, అంటే బిలో 20 వైఎస్ఆర్సీపీ అవుతుంది అనేటువంటి పరిస్థితి కేకే చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఇది రివర్స్ అయ్యి వైసీపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్గా కేకేతో నేను మళ్ళీ ఇంకో షో చేస్తాను, అందులో ఈ క్లారిఫికేషన్ ఇస్తాం రిజల్ట్ వచ్చిన తర్వాత. రివర్స్ అంటే రివర్స్ అంటే మీరు చెప్పేది కంప్లీట్ రివర్స్, కంప్లీట్ రివర్స్. ఇప్పుడు మీరు ప్రతి దానిలో కూడా +1, +2, +4 వరకు వేరియేషన్ తీసుకోవచ్చు, దానిలో పెద్ద +5 వరకు తీసుకున్నటువంటి. ఇప్పుడు నేషనల్ ఎగ్జాంపుల్ ఇండియా టుడే ఇచ్చినటువంటి డేటా చూద్దాం. ఇండియా టుడే యాక్సిస్ అనేది ఒక స్టాండర్డ్
సర్వే సంస్థ నమ్మకంగా ఉంటుంది. సో నమ్మకంగా ఉంటుంది. వాళ్ళు కూడా 19-25 లోక్సభ సీట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉంది. 25 చెప్పారు కదా వాళ్ళు, 19-25 కూడా ఉంది, ఒక ఆప్షన్ ఉంది, ఉంది ఒక ఆప్షన్ ఉంది. అంటే ప్రతిదానికి ఒక 20% అనుకుంటే ఒక 20% 25 వచ్చేదానికి ఆప్షన్ ఉందని కూడా డెఫినెట్గా. ఇప్పుడు లోక్సభ సీట్లు 25 గెలిచేటువంటి పరిస్థితి ఉన్నాయంటే మీ సర్వే దగ్గరకు వచ్చినట్టే కదా. సో వాళ్ళు కూడా ఒక స్టాండర్డ్ కంపెనీ కదా. ప్లస్ అంటే 20 వచ్చేదానికి ఒక 20% సార్, 21-20%, 22-23-24 వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రతిదానికి ఒక 20% అనుకున్నా కానీ 20% దానికి ఆస్కారం ఉంది. మనం పుష్ చేయగలం కంప్లీట్గా. మీరు ఒక నెంబర్కి ఫిక్స్ వాళ్ళు ఏంటంటే ఒక ప్లస్ అంటే మినిమం టు మాక్సిమం ఒక లైన్ తీసుకున్నారు. అలానే వైసీపీకి కూడా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 2-4 ఇచ్చారు. అంటే 2-4 సీట్లు గెలవడానికి అవకాశం ఉందని వైసీపీ లాజిక్ కరెక్ట్ కదా సార్. ఇక్కడ ఇప్పుడు మీరు 25 అనే ఆప్షన్ దానికి ఇచ్చినప్పుడు ఇక్కడ 2 అనే ఆప్షన్, 0-4 ఇవ్వచ్చు. అదే ఓకే, ఒకటి ఇండియా టుడే కూడా అటువంటి రెఫరెన్స్ చెప్పింది కాబట్టి మనం ఈ విషయంలో ఒక సీరియస్గా ఒక క్లారిటీ ప్రేక్షకులకు ఇచ్చామని అనుకున్నాను. ఓకే, ఇంకా దీని మీద ఒక అనాలిసిస్ మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద వైసీపీకి ఇంత ఘోరమైనటువంటి పరాజయం ఎదురవుతుంది అని మీరు అంచనా వేయడానికి వైసీపీలో ఉన్నటువంటి బలమైన ఫెయిల్యూర్స్ ఏంటి, ఆ పార్టీకి సంబంధించి ఏ అంశాలు ఘోరంగా దెబ్బతీస్తున్నాయని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే ఒక 35% ఓట్ బ్యాంకింగ్ పడిపోయింది అనుకోండి సార్, ఇది దగ్గరగా ఒక 60 వెళ్ళిపోతుంది అనుకోండి ఒరామరిగా, అంటే మీకు హ్యూజ్ డిఫరెన్స్ ఒక దాదాపుగా 15-20% ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ ఎడ్జ్లు ఇంకొక 5% అంటే 10 నుంచి లాస్ట్ టైం 10% కదా సార్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్. 10% డిఫరెన్స్లో టీడీపీకి ఎక్కడికి వెళ్ళిందండి? 23 గెలిపింది. మరి 15%కి వెళ్తే చెప్పే ఫ్యాక్టర్ ప్రకారం చూస్తే 120-130 సీట్లతో అధికారంలో ఉన్న పార్టీ 23 పడిపోయింది అంతే కదా సార్. అదే పాజిటివ్. అదే అప్పుడు కూడా 151 కాన్ఫిడెంట్ చెప్పాం, ఇదే సుమన్ టీవీలో కూర్చొని ఇక్కడే కూర్చొని మనం కాన్ఫిడెంట్ గా చెప్పగలిగాం అప్పుడు ఇదే బ్రాండింగ్ ని మనం. సో ఇదే బ్రాండింగ్ తీసుకొని మనకు అన్నం పెట్టిన దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం. అంటే బ్రాండింగ్ తీసుకొచ్చింది కాబట్టి ఓవరాల్ నాకు తీసుకొచ్చింది సుమన్ టీవీకి, ఇద్దరికైనా ఎవరికైనా కానీ. సో ఇప్పుడు ఇక్కడే కూర్చొని నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఆబ్వియస్గా ఇంత రెస్పెక్ట్ వస్తుంది, ఆ నెంబర్ మార్చడం అనేది అంతే. దానికి పొరపాటు జరిగింది అనుకో, నిజంగానే పూర్తిగా ఈస్ట్ వెస్ట్ అయితే అప్పుడు నేను నిజంగా సారీ చెప్పి నేను దీన్ని పనికిరాని చెప్పుకుని వెళ్తాను. అంటే ఒకటే డౌట్, మీరు 25 అన్న తర్వాత కడపలో వైసీపీ గెలవదా, రాజంపేటలో వైసీపీ గెలవదా? రాజంపేట అరకు స్టిల్ నేను టైట్ ఫైటే చెప్తున్నాను సార్ మీకు. కాకపోతే లోపల మాకు నియోజకవర్గాలు చూసినప్పుడు ఏ 4 నియోజకవర్గాలు కాన్ఫిడెంట్గా గెలుస్తుందని మాకు కనపడలేదు. ఇక్కడ 4 నియోజకవర్గం కనపడినప్పుడు ఏంటంటే ఆబ్వియస్గా అది వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ వైపు మళ్ళీ ఆస్కారం ఉంటుంది. అంటీ నల్లెస్ ఎక్సెప్షన్ కేసులో క్రాస్ ఓటింగ్ పడింది అనుకోండి కంప్లీట్గా, మేము అనుకున్న ఈ 3 నియోజకవర్గాలు 2 తప్పి 23 కూడా రావచ్చు, ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ ఎక్కడో ఆ క్రాస్ ఓటింగ్ని ఏ సర్వే కంపెనీ అసెస్ చేయలేదు సార్ ఓవరాల్గా. బట్ వేవ్ అనుకూలంగా లేకపోతే ఈ విధంగా మనకు ఈ 15% అసెంబ్లీ సీట్లో డిఫరెన్స్ వస్తుంది కాబట్టి దాని కూడా అంచనా వేసుకొని క్రాస్ ఓటింగ్లో మనం వీలున్నంత వరకు వెరిఫై చేసి ఇప్పుడు కడప పార్లమెంట్ తీసుకున్నాం, 7-5 నియోజకవర్గాల్లో ఓ అసెంబ్లీ వరకు తీసుకున్నా కానీ పార్లమెంట్కి ఒక 10% తగ్గుతుంది, వీళ్ళకి వేసిన వాళ్ళు పార్లమెంట్కి వేయట్లేదు. ఆల్రెడీ 35% ఓట్ బ్యాంకింగ్ వీళ్ళకి పడుతుంది అనిపిస్తుంది, ఇంకో 10% యాడ్ అవుతుంది. ఇంకా ఈ క్రాస్ ఓటింగ్ వెరిఫై చేసేదానికి లోకల్గా అసెంబ్లీలో ఉన్నటువంటి ఇంకో విలేజ్లకు మనం వెరిఫై చేసినప్పుడు ఈ క్రాస్ ఓటింగ్ పడిన మాట వాస్తవం తెలుస్తుంది. పాసిబిలిటీ ఉండొచ్చు కదా. ఇప్పుడు లాస్ట్ టైం మనం 2019 ఎగ్జాంపుల్ తీసుకున్నాం, విజయవాడ లోక్సభ పరిధిలో విజయవాడ లోక్సభ పార్లమెంటు టీడీపీ గెలిచింది, మేబీ ఒక 8,000 మార్జిన్తో టీడీపీ క్యాండిడేట్ గెలిచారు. కానీ ఆ పరిధిలో ఉన్నటువంటి 7 లోక్సభ స్థానాల్లో 6 వైసీపీ గెలిచింది. చిత్తూరు పార్లమెంట్ తీసుకోండి సార్, ఆయన ఒక చంద్రబాబు గారి మెజార్టీ మీద పార్లమెంట్ కొట్టిన చాలా సందర్భాలు ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి చాలా నీళ్ళు. కానీ అంత ఎడ్జ్లు ఉండి ఒక పార్లమెంట్ మీద కొట్టి అంత ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ ఉండేది కడప పార్లమెంట్ మొత్తం మీద ఒకటి చెప్పండి. 20,000 పైన మెజారిటీతో కడప పార్లమెంట్లో ఒక సీట్ చెప్పండి. అంటే ఒక్కటి కూడా గెలవదంటారా? కాదు సార్, నేను చెప్పేది 23-4 నేను 4 ఓడిపోతున్నాను సార్, 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఓడిపోతున్నాను. మీరు దాన్ని కవర్ చేయాలంటే లేదు, ఇది కవర్ చేయాలంటే ఒక పార్లమెంట్ ఒక దాంట్లో ఒక నియోజకవర్గం చెప్పండి, మోర్ దాన్ 20,000 ఓట్ బ్యాంకింగ్ వస్తుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పండి. రాదా జమ్మలమడుగు కానీ మైదుకూరు కానీ కమలాపురం కానీ ఇవేవి 20,000 పైన మెజారిటీ, 20,000 పైన మెజారిటీ. సో 3 సీట్లు గెలిస్తే అని ఇచ్చారు మీరే కడప పార్లమెంటు పరిధిలో, కడప ఉమ్మడి కడప జిల్లాలో 3 సీట్లు గెలిస్తే అని చెప్పని ఇచ్చారు. సో ఇవి ప్లస్ చేసేటువంటి అవకాశం ఉండదంటారా? అవి ఎడ్జుల్లో ఉన్నాయి సార్, తక్కువలో ఉన్నాయి సార్, అవి కూడా స్వల్ప మార్జిన్ ఉన్నాయి. ఇంకోటి వైసీపీకి సంబంధించి ప్రభుత్వ పాలసీల మేనిఫెస్టోనా ఏది ప్రజల్లో అంత వ్యతిరేకత తీసుకొచ్చింది అనుకుంటారు మీ లెక్క ప్రకారం? సార్ కోర్ మీ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యిందంటే జనాలు ఇంత క్లీన్ స్వీప్ అయిపోద్దా వైఎస్ఆర్సీపీ, ఇక్కడ క్లీన్ స్వీప్ కాలేదు వైఎస్ఆర్సీపీ. ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి కోర్ ఓట్ బ్యాంక్ 35% 38% ఉంది, అది ఉంది ఇంకా అక్కడే, మెస్ట్రా ఇంకో 15% యాడ్ అయ్యవచ్చు. దీనికే ఉంది మధ్యలో ఒక 15-20% షిఫ్ట్ అవుతుంది. దానికి కారణాలు చెప్పుకుంటే 1x1 ఇంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్ ప్రీపోల్లో డిస్కస్ చేసాం, ఇదే ఫ్యాక్టరు, రోడ్లు, లిక్కరు, లేకపోతే ఉద్యోగం ఉన్నవాడు, ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు,
లేకపోతే అమరావతి ఇష్యూ, లేకపోతే మీరు అసెంబ్లీ ఇక్కడ వైజాగ్లో క్యాపిటల్ని ఓన్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు, లేకపోతే కడపలో ఉన్నటువంటి ఇష్యూ జరిగింది, ఇవన్నీ ఓవరాల్గా స్టేట్ ప్యాటర్న్లో ఎఫెక్ట్ ఇచ్చాయి. అలాగే మీరు అసెంబ్లీలో సీట్ సెలెక్షన్స్, చాలామంది పార్లమెంట్లో స్ట్రాంగ్ క్యాండిడేట్ మీరు వదులుకొని అవతల వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోవడం, అదే సైడ్ అవతల సైడ్ కూటమి కట్టడం మెయిన్ ప్రధానంగా, అట్ ది సేమ్ టైం మీరు ఎమోషనల్గా ప్రజలతో దూరంగా ఉండి కనెక్టెడ్ కాకపోవడం, ఎమోషనల్ కనెక్ట్ ఉన్నప్పుడు మీరు ఏదైనా తప్పులు చేసినా అది కవర్ చేస్తుంటుంది. అలాగే మీరు కోవిడ్ని ఇంత 2 ఇయర్స్ చాలా ఇబ్బంది పడింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, కోవిడ్ని ఎక్కడ అడ్వర్టైజ్ చేసుకోవాలి మీరు? మీరు కోవిడ్ సంగతి ఎక్కడైనా 2 ఇయర్స్ ఇబ్బంది పడ్డామని ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్లో ఉందా? కోవిడ్లో కూడా మేము సమర్థంగా నిర్వహించామని లేట్స్ చేయగలిగారు అనుకుందాం సార్, దాన్ని మీరు ఎక్కడ అడ్వర్టైజ్? ఎలక్షన్స్ ఇంజనీరింగ్లో 2 ఇయర్స్ పాటు ఎవరయ్యా మీరు నిలబడింది అన్న ఎమోషన్ ఎక్కడ తీసుకెళ్లారు? ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద డిపెండెంట్ వెళ్ళారు. ఓకే, అంటే ఓన్లీ వెల్ఫేర్ గురించి చెప్పారు కాబట్టి ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది లాస్ట్ టైంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీకి ఈసారి అంటారా? అది ఒక్క పాయింట్ కదా సార్, ఎన్ని జోడిస్తే ఆబ్వియస్గా ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేద్దామా వద్దనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మటుకు గెలవాలి సార్ అనుకున్న వాళ్ళే సెక్షన్ పెరిగిపోయింది. దాన్ని బట్టి మీరు ఓట్ బ్యాంక్ ఎంత పెరిగిందో, మీరు మిథున్ రెడ్డి గారు ఆబ్వియస్గా గోదావరిలో కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ మీ నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో అంటే దీనివల్లనే కడప, రాజంపేట ఇవి కూడా ఓడిపోతాయి. అంతే కదా, ఇప్పుడు ఎంతో కొంత సెక్షన్ కులపరంగా కావచ్చు, అభిమానులు కావచ్చు, మీకు ఏ నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గంలో ఉన్నారు, మీరు మిథున్ రెడ్డి గారు అక్కడ కాన్సన్ట్రేట్ చేశారు అంటే ఇక్కడ లేరని కదా, మీరు టార్గెటెడ్ పవన్ కళ్యాణ్, సో మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు. ఓకే, ఎంతో కొంత శాతం. కానీ జనసేన పార్టీకి మీకు అక్కడ ఏమి సీట్లు కూడా లేవు కదా, రాయలసీమలో 2 సీట్లు జనసేన పార్టీకి గెలుస్తారు. అంటే బలిజ కమ్యూనిటీ ఉన్న ఊర్లు ఉంటాయి సార్, దాంట్లో 10½ 5½ ఉన్నారనుకోండి, నేను కమ్యూనిటీ పరంగా మాట్లాడదాం, పచ్చిగా అక్కడ కిందకు వచ్చి మాట్లాడదాం. సో కమ్యూనిటీ వాళ్ళంతా నువ్వు కమ్యూనిటీ లీడర్ని అక్కడ నువ్వు టార్గెట్ చేస్తున్నప్పుడు ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇంకో 20 మంది కన్విన్స్ చేసినా ట్రై చేస్తారు కదా. ఓకే, సో అవి అవి కలిసి వచ్చినాయి అంటారా? అడ్వాంటేజ్ ఏంది ఇప్పుడు ఎడ్జ్ తీసుకుంది దానికి, కిరణ్ కుమార్ రెడ్డి మీద వ్యతిరేకం ఫుల్ వ్యతిరేకం ఉండే క్యాండిడేట్ అవైలబిలిటీ లేరు, ఇంతకుముందు మధ్యలో గ్యాప్ వచ్చింది, అట్ ది సేమ్ టైం సీఎం క్యాడర్ పర్సనే కదా, సో ఆయనకి ఎడ్జ్ ఉండే స్టేచర్ అక్కడ స్టేచర్ కలిసి వస్తుంది. సో వైసీపీ గురించి మీరు చెప్పిన వాటిని ఓకే అంతవరకు కన్విన్స్ అవుదామా లేదా అది పక్కన పెడదాం చర్చ. 21 అవుట్ ఆఫ్ 21 జనసేన పార్టీకి ఏ విధంగా మీరు అంచనా వేస్తారు? అంటే సహజంగా సార్ 100% రిజల్ట్ అని పవన్ కళ్యాణ్ అడిగారు కాబట్టి మీరు ఇచ్చినట్టు ఉంది, నిజంగానే 100% రిజల్ట్ రావడానికి గ్రౌండ్ రియాలిటీ ఉందా? అంటే ఆయన అడిగారు కాబట్టి ఓట్లు వేయడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అని అందరు గెలిపించి అట్లా ఉండదు సార్ ఓట్ బ్యాంకింగ్. ఆబ్వియస్లీ 10 ఇయర్స్ నుంచి ఆయన కన్సిస్టెంట్గా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత అడ్వాంటేజ్ అయింది చెప్పాను కదా, కామన్ ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి వేద్దామని ఒక ఇంప్రెషన్తో తీసుకురాగలిగారు. బట్ మామూలుగా ఈ కూటమి కట్టడం, ఈ ఓట్ బ్యాంక్ నీటి అవడం వల్ల పాలిటిక్స్గా మామూలు జనరల్ ఓట్ బ్యాంక్ అబ్జర్వ్ చేయని వాళ్ళు సహజంగా అంటే కొంచెం డెప్త్కి వెళ్ళినా కానీ పాలకొండ గెలవదు, లేకపోతే హెచ్ఎల్ గెలవదు, లేకపోతే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం గెలవదు, లేకపోతే రైల్వే కోడరు గెలవదు, లేకపోతే అరకు గెలవదు, ఇలా సహజంగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు గెలవడానికి. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జనసేన పార్టీ తీసుకున్నటువంటి నియోజకవర్గాలు రిజర్వ్ నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి. అవును, 4-5 నియోజకవర్గాలు జనసేన పార్టీ తీసుకుంది, ఎందుకు తీసుకుంది అనేది వాళ్ళకి అండర్స్టాండింగ్ తీసుకొని ఉండొచ్చు. ఖచ్చితంగా వాటిని మెజారిటీ స్థానం గెలవదనే తీసుకుంది సార్, గెలుస్తామని నమ్మకంతో తీసుకోలేదు. సో మీ ఫ్యాక్టర్ ఏంటి, ఏ రకంగా గెలుస్తుంది అని చెప్పి? అంటే ఒకసారి స్టార్టింగ్ ఇనిషియల్గా అలాగే ఉంది సార్ మామూలుగా, కాకపోతే ఆ క్యాండిడేట్స్ టర్న్ చేసుకున్నారని నేను అంటలేదు. ఓవరాల్గా క్యాండిడేట్ బలి తిరిగారు, మాధవి గారు బాగా తిరిగేశారు, విజయ్ ఆయన బాగా తిరిగేశారు, రైల్వే కోడర్ ఆయన బలి తిరిగి వాళ్ళు యాడ్ ఆన్ అయ్యారు. బట్ మోస్ట్లీ వైఎస్ఆర్సీపీ నుంచి ఇటు టర్న్ అయిన ఓట్ బ్యాంకింగ్, కూటమి వైపు టర్న్ అయిన ఓట్ బ్యాంకింగ్, మీకు బీజేపీ గెలుస్తుందని ఎంతో కొంత సీట్లు అలా బీజేపీకి ఓట్ బ్యాంకింగ్ లేదు కదా, బీజేపీ ఎలా గెలుస్తుందంటే మీకు ఆబ్వియస్గా కూటమి వైపు ఉన్న ఓట్ బ్యాంకింగ్ బీజేపీకి యాడ్ అవుద్ది, బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్తో బీజేపీ గెలవట్లేదు కదా. సో అట్లాగే ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కూటమి ఫ్యాక్టర్ సింబల్ ఎత్తుక్కొని మరి ఎక్కడుంది వెతుక్కొని మరి ఓటేస్తారు సార్, అది సైకిల్ అయినా గ్లాస్ అయినా కమలం అయినా. కానీ అదే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే కూటమిలో ఫస్ట్ గ్రాస్ రూట్ లెవెల్లో కనెక్టివిటీ సరిగా లేదు అనేది, రెండోది ఓటేసినప్పుడు సింబల్ విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నది, తర్వాత లోక్సభకు ఓటేయడం ఒకటి, అసెంబ్లీకి ఓటేయడం ఒకటి, రెండు గుర్తులు వచ్చిన చోట్ల అంత కన్ఫ్యూజన్ వచ్చిందని చాలామంది వృద్ధులు కానీ నిరక్షరాస్యులు కానీ కిందకి పైన పైన కింద ప్రెస్ చేసి ఉంటారనేటువంటి అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసి 21 సీట్లలో జనసేన గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. జనసేన గెలిచే, ఇంకా మీకు చెప్పాలంటే షాకింగ్ సార్, జనసేన గెలిచే సీట్లో 15 సీట్ల పైన 20,000 పైన మెజారిటీలు ఉంటాయి సార్. 20,000 పైన 15 సీట్లు వరకు అంటే కేవలం ఒక 6 సీట్లలో మాత్రమే, 6 సీట్లు టైట్ ఎడ్జ్లు మామూలుగా గెలిచేదానికి కాస్త ఉంటుంది. లెట్స్ మన మిస్టేక్ అయినా కానీ 18 కింద దిగదు, 18 అంటే ప్రజారాజ్యం నంబర్ని దాటేస్తున్నట్లు అంటే. ఇప్పుడు మీరు ఇంకొక మాట కూడా చెప్పారు, మీరు ఆ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాని జనసేన పార్టీ తీసుకునే స్కోప్ ఉంది అంటున్నారు. 100% సార్, ఇప్పుడు మీరు 14 పడిపోయింది, మనం చెప్పిన ఫిగర్ యాజ్ ఈజీగా రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, ప్లస్ ఆర్ మైనస్ 5 కాకుండా అలా వచ్చింది అనుకోండి, స్టిల్ స్టాండ్ అంటే అవకాశం ఉంటుంది ఆబ్వియస్గా, ప్లస్ ఆర్ మైనస్ 5 170 నియోజకవర్గాల్లో ఒక అటు ఇటు 4 ఓట్లు. అలా కాకుండా మీరు 14 వచ్చింది అనుకోండి, 18 రాలేదనుకోండి, ఆబ్వియస్గా ఏంటి ప్రతిపక్ష హోదా లేనట్టే కదా, ఇది 21 వస్తుంది, ఇది 18 గ్యారంటీ సార్.
జనసేన 18 గ్యారెంటీ, వరస్ట్ కేసు చెప్పండి అని అడిగారు. 18 గ్యారెంటీ దాంట్లో మిగిలేదు. వరస్ట్ లో వరస్ట్ మీరు జనసేన 18 వస్తాయి అంటారు, మూడు సీట్లు మాత్రం కొంత. మీరు ఇప్పుడు ఇందాక చెప్పింది సింగిల్ నెంబర్, అట్లా కాకుండా ఇంకొంచెం సేఫ్ జోన్ తగ్గించామని చెప్పండి. ఇప్పుడు కొసరు అడుగుతారు కదా, ఇది కూడా యాడ్ చేయండి, ఇది కూడా కొసరు అడిగారు అనుకుని ఇంకేమైనా యాడ్ చేసి తగ్గిస్తారు అంటూ. ఇప్పుడు తగ్గించడితే 18 తగ్గదు, 18 జనసేన పార్టీ తగ్గదు. లోక్సభ సీట్ల విషయంలో ఏంటి మీరు, అది కూడా లోక్సభలో కూడా సార్ 23 తగ్గదు. ఆ రెండు సీట్లు టైటు ఎడ్జిట్ అవార్డ్స్ వైసీపీ కూటమి వైపు ఉన్నాయి. 23 తగ్గదు. సో అంటే మినిమం నెంబర్లు చెప్పుకుంటా ఉన్నట అలాగే మీరు ఒకవేళ మినిమం మాక్సిమం నెంబర్స్ ఇవ్వాలంటే 23 నుంచి 25 ఇట్లా చెప్తారంటే మా ముందు ఈ నెంబర్లే. కానీ మీరు టాప్ ప్రయారిటీ, మీరు ఇప్పుడు ఏ నెంబర్స్ చెప్పారో ఆ నెంబర్స్ టాప్ ప్రయారిటీ. 100% ఇదే స్టాండ్ తీసుకున్నాం. మీరు అడిగితే ఇది ఇంకొంచెం తగ్గించి ఎంత చెప్పగలుగుతారు, మీ మినిమం లీస్ట్ ఎంత అంటే అది. సో పవన్ కళ్యాణ్ మెజారిటీ మీదే ఎక్కువ చర్చ జరుగుతుంది. అలాంటప్పుడు అన్ని చోట్ల ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వాళ్ళు తీసుకున్నటువంటి నియోజకవర్గాల్లో గెలుపు కష్టం అనేటువంటి చర్చ ఉంది. సో అట్లాంటి ఇనిషియల్గా అలాంటివి ఇప్పుడు నెల్లిమర్లో కష్టంగానే ఉండింది, శ్రీకాకుళంలో మాకు మామూలు పాలకొండ కానీ ఇవన్నీ కష్టంగానే ఉండేవి. హెచ్ఎల్లో వాళ్ళకి కానీ కష్టంగా ఉండేది, టీడీపీకి ఇవన్నీ బీజేపీకి ఇవన్నీ పాన్ ఆ ఫ్యాక్టర్స్ మీకు పోస్ట్ పోల్ చేశాక చాలా క్లియర్ కట్ కనపడుతుంది అనమాట. ఓవరాల్ ఇంతకుముందు ప్రీ పోల్లో మీకు శ్రీకాకుళం మనం డిస్కస్ చేసాం, టఫ్ ఫైట్లు ఉన్నాయి, విజయనగరంలో 3 టఫ్ ఫైట్లు ఉన్నాయని చెప్పి. ఇప్పుడు మరి 3 నుంచి ఎందుకు క్లీన్ స్వీప్ వెళ్ళింది, మరి చీపురుపల్లి కూడా ఉంది కదా టఫ్ ఫైట్లు, అవన్నీ ఎడ్జులు క్లియర్ అయిపోయినాయి పోస్ట్ పోల్ కాబట్టి. ఆ పోస్ట్ క్లీన్ స్వీప్స్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ జనసేనకు సంబంధించి సరే 21 చెప్పారు, బీజేపీ లెక్క కూడా ఒకసారి క్లారిటీ, 7 సీట్లు గెలుస్తుంది, 10 చోట్ల పోటీ చేసింది, 7 పోయే 3 సీట్లు ఏవి? సో మనం బీజేపీ కన్ఫర్మ్ సీట్స్ చెప్పినాయి సార్, హెచ్ఎర్ల, విశాఖ నార్త్, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, ధర్మవరం సార్. 7 సీట్లు అంటే బీజేపీకి లోకల్గా ఉన్నటువంటి ఓట్ పర్సంటేజ్ కానీ అలానే వ్యతిరేకత ఉంది. కేంద్రంలో 10 ఏళ్ళు బీజేపీనే ఉన్నా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడంలో విఫలమైంది అనేది ఒకటి. రెండవది ముఖ్యంగా మైనారిటీ వర్గాలు బీజేపీ చేరిక వల్ల బాగా డిస్టర్బ్ అయినాయి అనే చర్చ ఎక్కువ నడుస్తుంది. అయినా 7 సీట్లు గెలుస్తుంది అనేది కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఇక్కడ ఓటింగ్ అంటే సార్ మామూలుగా సింబల్ ఓట్ బ్యాంకింగ్ జరగలేదు సార్, మామూలు కూటమి ఓట్ బ్యాంకింగ్ జరిగింది. కూటమికి వేద్దామా వద్దానుకో జరిగింది. మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ 100% యాక్సెప్టెడ్. ఖచ్చితంగా బీజేపీ జాయిన్ అవడం వల్ల కూటమి వైపు ఉన్నటువంటి కొద్ది మైనారిటీ అంటే 20% వచ్చు, 30% వచ్చు, ఆ మైనారిటీ సెక్షన్లో కూడా కొంచెం తగ్గిన మాట వాస్తాయి. బట్ అది తగ్గింది జగన్మోహన్ రెడ్డి ఇందాక ఫ్యాక్టర్స్ చాలా డిస్కస్ చేసుకుని ఆ వ్యతిరేకతను కవర్ చేసి దాన్ని డామినేట్ చేసేది ఆబ్వియస్గా గెలిచినది కాదు. ఓకే, సో ఆబ్వియస్గా అది 2-3% తగ్గినప్పుడు, ఇది మీద 10% ఆల్రెడీ బాగుంటున్నప్పుడు, వీళ్ళు 7% అడ్వాంటేజ్తో ఉన్నారు కదా. ఓకే, సో ఇంకొకటి ఇక్కడ ఎక్కువ అబ్జర్వేషన్స్లో వచ్చింది ఏంటంటే కూటమిలో గ్రౌండ్ లెవెల్లో లీడర్షిప్ కనెక్టివిటీ సరిగా లేదు, ఓట్ ట్రాన్స్ఫర్ సరిగా జరగలేదు, అభ్యర్థుల ఎంపిక సరిగా జరగలేదు, అలానే కూటమిలో ముఖ్యంగా జనసేన బీజేపీ టీడీపీ నాయకుల్లో ఉన్నటువంటి అసంతృప్తి తిరుగుబాటు ఇవన్నీ కూడా నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయినాయి అన్నారు. మీ సర్వేలో అటువంటి ఇనిషియల్గా మనకు 70-30, 80-20, 90-10, 95 ఇది సార్ మామూలు ఓట్ బ్యాంక్ జనసేన నుంచి మూవ్ అవుతున్నాము. అంటే ఇనిషియల్గా 70-30 అలా కనపడింది. ఫస్ట్లో అయితే ఇంకా 50-50 చాలామంది అంటే వేరే ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లాలు పక్కన పెడితే మిగతా 50-50 వేస్తారు. కానీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ 1 మంత్ దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ కనెక్ట్ అయ్యారు. ఓకే, సో ఆ పర్సెంటేజ్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఓవరాల్గా 144 కంటెస్ట్ చేసిన టీడీపీ కేవలం 10 సీట్లే కోల్పోతుంది అంతేనా? పర్సెంటేజ్ సార్, ఇక్కడ సీట్లు అనేది మనకు నెంబర్ పెద్దది కనపడుతుంది. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ దాన్ని పెంచుకోగలిగినప్పుడు కూటమి బలం ఆబ్వియస్గా ఎంత యాడ్ అవుతుంది సార్. ఇప్పుడు జనసేనకి 8% అయిన ఓట్ బ్యాంకింగ్ కాదు కదా, దాంతోపాటు వేయాలనుకునే వాళ్ళు సానుభూతి పరులు ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అంత పెద్ద ఓట్ బ్యాంకింగ్ తనకి యాడ్ అయినప్పుడు ఆల్రెడీ దీనికి ఓట్ బ్యాంకింగ్ ఉండి అది ఇంకా మచ్ మోర్ బిగ్గర్ పిక్చర్గా టర్న్ అయింది. ఓవరాల్గా అంటే ఓవరాల్గా చూసినప్పుడు 144 సీట్లలో కేవలం 10 సీట్లు కోల్పోవడం అంటే జస్ట్ ఒక 5-6% లాస్ అంతే. అంత ఎడ్జి టీడీపీకి ఉందా ఇది కూడా సందేహం జనంలో. అంటే ఓట్లు సీట్లు పర్సంటేజ్ టోటల్ పర్సంటేజ్గా రెండు ఓట్ల పర్సంటేజ్ కంపేర్ చేయకూడదు సార్. సీట్లలో వచ్చింది కదా అని చెప్పి ఇప్పుడు 144 పోటీ చేస్తే 133 ఉంటే 90% వాళ్ళకి వేసాను కాదు, ఇక్కడ 35% ఓట్ బ్యాంకింగ్ వీళ్ళకే ఉంది. బట్ అక్కడ అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి, మీరు ఇచ్చినటువంటి క్లారిటీ ప్రకారం ఓవరాల్ ఓట్ పర్సంటేజ్ ఓట్ షేర్ అనేటువంటి క్యాలిక్యులేషన్ తీసుకుంటే మీ లెక్క ప్రకారం కూటమికి ఎంత ఉంటుంది వైసీపీకి? 38% వైఎస్ఆర్సీపీకి ఉండొచ్చు సార్. ఓకే, 58% అంటే ఆల్మోస్ట్ 20% వరకు డిఫరెన్స్. ఈ 15% దాటినప్పుడు ఈ డిఫరెన్స్ వస్తుంది సార్. ఇంత డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే 15% దాటుతుంది కనపడుతుంది కాబట్టి. సో అంత ఉందా అంత? ఎందుకంటే చాలా సర్వేల్లో మాక్సిమం 2-4% డిఫరెన్స్, ఒక 10% మాక్సిమం. మామూలుగా అసలు ఎలక్షన్స్ ఏమీ తిరగకుండా, అసలు ఎక్కడ ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయకుండా, క్యాండిడేట్ మీద పెద్ద వర్క్ చేయకుండా, కేవలం కూటమి వీళ్ళు పరిగితేనే ఒక 2% డిఫరెన్స్ యాడ్ అవుతుంది కదా సార్.
ఇంత ఇంత ఖర్చులు ఏం అవసరం? జస్ట్ అంటే జనసేన జీడిపి యాడ్ అయితేనే ఒక 2% ఇంతకుముందు పెరుగుద్ది కదా. అంటే కానీ అది అంత ఈజీగా జరగదు కదా. అంటే ఏమీ చేయలేదు, అందుకే జస్ట్ ఇద్దరు కలిపి పోటీ చేస్తున్నాం, క్యాండిడేట్ ప్రకటించాం, ఓ వేవ్ ఓట్ బ్యాంకింగ్ ఇంత కాకుండా బీజేపీ ఏమి లేకుండా జగన్ మీద అగెనిస్ట్ కూడా లేకుండా కేవలం కలిస్తేనే ఓట్ బ్యాంక్ 2% పెరుగుద్ది. సో మీ లెక్క ప్రకారం లాస్ట్ టైం జరిగినటువంటి ఫ్యాక్టర్స్, లాస్ట్ టైం ఏంటంటే 4 ముక్కలుగా పోటీ చేశారు, అటు బీజేపీ వేరుగా పోటీ చేసింది, కాంగ్రెస్ వేరుగా పోటీ చేసింది, అలానే జనసేన లెఫ్ట్ పార్టీస్ బీఎస్పీ కలిసి ఒక కూటమిగా పోటీ చేసింది, టీడీపీ ఒకవైపు పోటీ చేసింది, వైసీపీ ఒకవైపు పోటీ చేసింది. కానీ ఇన్ని చీలికలు ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైం ఒక చీలిక ఎక్కువ ఉండడం వల్ల కన్సాలిడేట్ అవడంలో కొంత ప్రాబ్లం అయిందని ఇప్పుడు ఇప్పుడు రెండు వర్గాలుగానే బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఎక్కువ జరిగింది అంటారా? ఎందుకంటే చెప్పిన పర్సంటేజ్ చాలా పెద్ద పర్సంటేజ్ అవుతుంది, 38+40 అనుకుందాం, వాళ్ళకి దగ్గర దగ్గరగా 55 వచ్చింది అనుకోండి సార్, మామూలుగా 15% అంటే 15% వేరే 15 తగ్గదు సార్, తగ్గదు 15% అనేది మీరు ఇందాక చెప్పారు, ప్రతి ఒక్కటి ఎక్స్ట్రీమ్ అడుగుతున్నారు కదా, మీరు మినిమం 15 తగ్గదు, 10కి తగ్గకుండా ఉండదు, అంటే 10 పైన పెరగకుండా ఉండదు. సో అంత పర్సంటేజ్ ఉంది కాబట్టి 6 జిల్లాలు క్లీన్ స్వీప్లు ఇచ్చారు. లాస్ట్ టైం 151 సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్సిపి ఓవరాల్గా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు 4 మాత్రమే, అటు విజయనగరం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప, కర్నూలు జిల్లాలు. బట్ ఇక్కడ మీరు 6 జిల్లాలు ఇచ్చారు, శ్రీకాకుళం, విజయనగరం. విజయనగరం ఒక కంచుకోట అని చెప్పిన అందరూ అంటున్నారు, విజయనగరం కూడా స్వీప్ అయిపోతుంది. జిల్లా జిల్లా కంచుకోట ఉండదు సార్, పోయినసారి 99 గెలుచుకుందని ఎప్పటికీ 99 ఉండదు. చిన్న ఫ్యాక్టర్ చిన్న ఇష్యూస్ మారితే ఆబ్వియస్గా 15% ఆడ మార్చుకుంటే ఆబ్వియస్గా చాలా డిఫరెన్స్ కనబడుతుంది. ఇప్పుడు చీపురుపల్లిలో అంటే మా బొత్స గారు కొంచెం డిఫెండ్ చేయొచ్చు, అది ఎడ్ జిల్లా తీసుకురావచ్చు, గెలవచ్చు, ఓడచ్చు, అది వేరే విషయం. అట్లాగే ఫ్యాక్టర్స్ ఓవరాల్గా మన స్వీప్ అంటే ఇంకా బొత్స గారు కూడా ఓడిపోయినట్టే కదా, ఓటు బ్యాంకింగ్ మనకు జిల్లా కనబడుతుంది. మన 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 జిల్లాలో వాళ్ళం ఎట్ట ఓటు వేయాలంటే చెప్పి జిల్లా వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకోరు, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఒకటి ఇండివిజువల్ అనమాట. Y0 175 ప్రతి నియోజకవర్గం కొడదామంటే వర్క్ చేసినప్పుడు ప్రతి నియోజకవర్గం ఇండివిజువల్ వర్క్ చేస్తారు, 175 ఒక ప్యాటర్న్ ఉండదు కదా. సో ఇండివిజువల్గా ఒక కాన్సన్ట్రేట్ చేసారు, అది ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు ఓవరాల్గా ఇండివిజువల్ నియోజకవర్గం మీద ఏం కాన్సన్ట్రేట్ చేస్తారనే ఆధారపడుతుంది. ఓకే, కానీ నేను అనేది ఏంటంటే నిజంగా స్వీప్ అనేటువంటి వేవ్ కనుక కనిపించండి, ఇప్పుడు ఒకవైపు నుంచి వేవ్ లేదంటున్నారు, కానీ ఇంత స్వీప్ నేను ఇప్పటికీ సార్ 14 నియోజకవర్గ చెప్పినప్పటికీ డే వన్ నుంచి ఇప్పుడు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గెలవాలని చంద్రబాబు నాయుడు గెలవాలని గెలవాలి లేదు, ఇప్పటికీ వేవ్ లేదు. 14 చెప్పినప్పుడు కూడా వేవ్ అంటున్నాం. వేవ్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఎక్కువ మంది 15-20% మంది చంద్రబాబు గెలవాలని లేదా ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే వేవ్ ఉంటుంది. గడిచిన ఎలక్షన్స్ 2019లో ఆ వేవ్ లేకుండా ఇంత కన్సాలిడేట్ అవుతుంది. 6 జిల్లాలు ఇప్పుడు అనంతపురం జిల్లా స్వీప్ చెప్పారు మీరు, కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి అంటే సరే, కృష్ణా గుంటూరులో రాజధాని ఫ్యాక్టర్ పనిచేసి ఉండొచ్చు అనుకోవచ్చు, పశ్చిమ గోదావరి కూడా మీరు యాడ్ చేశారు, అలానే శ్రీకాకుళం, విజయనగరం. 6 జిల్లా కంటే పశ్చిమ గోదావరి జిల్లా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది సార్, మళ్ళీ జనసేన ఇది రెండు కాంబినేషన్ కదా, ప్లస్ అదే నియోజకవర్గం అదే దగ్గర పిఠాపురంలో ఆయన పోటీ చేస్తున్నారు, ఈస్ట్ గోదావరిలో ఆయన పోటీ చేస్తున్నారు, పశ్చిమ గోదావరిలో ఇప్పుడు కంప్లీట్గా వీళ్ళు ఉన్నారు కదా, మొత్తం భీమవరం, నరసాపురం, ఎక్కువ సీట్లు అయితే పోటీలో ఉన్నారు, 4-5 సీట్లు పోటీలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. కానీ మొత్తం స్వీప్ అనేటువంటి మాట మనం చెప్పడం అనేది ఎంతవరకు స్వీప్ అవ్వాలని నియోజకవర్గం ఇండివిజువల్గా పనిచేయలేదు సార్. ఏ నియోజకవర్గం ఇప్పుడు ఏలూరు ఉంది, ఏలూరు దగ్గర ఏలూరు పనిచేస్తుంది, దెందులూరు దెందులు దగ్గర పనిచేస్తుండొచ్చు, నూజూరు దగ్గర పనిచేస్తుండొచ్చు, కైకలూరు కైకలూరు దగ్గర పని, ఏ నియోజకవర్గంలో ఉన్న సమస్య ఎమ్మెల్యే మీద వ్యతిరేకత లేకపోతే ఆపోజిట్గా ఉన్నటువంటి కలిసి ఓటు బ్యాంక్ ఇట్లా కలుస్తుంది. టోటల్గా కన్సాలిడేట్ చూసుకున్నప్పుడు ఏం 14గానా మరి దారుణంగా ఉంది నాకు అనిపించింది. అదే మీరు అసలు ఈ నెంబర్ అనౌన్స్ చేయడానికి మీరు అసలు ఏం వర్క్ చేసి ఏం మొదలు మేము కూడా మొదలు పడి ఉంటాం కదా సార్, మామూలుగా లాస్ట్కి ఫైనల్గా అన్ని కన్సల్ట్ చేసి ఇప్పటిదాకా ఎన్ని ఫ్యాక్టర్లు చెప్పి అన్ని చేసి 14 వచ్చింది, మామూలుగా 23 వచ్చింది సార్ ప్రీ పోల్ ముందర, అది మీకు అందరి మనం పెద్ద దగ్గర. అవును, మీరు చాలాసార్లు వన్ డిజిట్ వన్ నెంబర్ అంటుంటే అది ఏమై ఉంటుందా అని ఆసక్తిగా ఉంది, కానీ మరి ఇంత లో నెంబర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలే. ఉత్తరాంధ్రలో ఒక నెంబర్ అంటే 9 అన్న వస్తాయి అంటే అనుకున్నాం. ఇప్పుడు మీరు ఓవరాల్గా ఫిక్స్ చేసింది అంటే ప్రీ పోల్కి మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్కి వేరియేషన్ 10 తగ్గినాయి, ఎగ్జిట్ పోల్లో ఇంకా తగ్గితే తప్పయింటే మొత్తం పూర్తిగా తప్పైనా ఒక 5-6 పెరగచ్చు, అంతేగాని 23 దాటేదానికి ఆస్కారం లేదు. అసలుకి 23 కూడా క్రాస్ చేయాలంట అసలు అసలు సమస్య లేదు సార్, మామూలుగా దీంట్లో కాన్ఫిడెంట్. అసలుకి సో అది లాక్ చేసుకోవచ్చు అంటారా? ఇది మీ 14 ఏంటంటే చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి 14 వచ్చి ఆ 14లో కూడా ఈ 6 కన్ఫామ్లు, ఈ 8 టైట్ ఫైట్లు, ఈ టైట్ ఫైట్లు కూడా ఇప్పుడు సర్వేపల్లి ఆత్మకూరు ఉంది సార్, దాంట్లో నా సొంత జిల్లాలో నియోజకవర్గాలు, రేపు పొద్దున సర్వేపల్లి కూడా కొట్టేయచ్చు. ఓకే, లేదా సర్వేపల్లి ఇంకోటి ఆత్మకూరు కూడా కొట్టేయచ్చు, స్వల్ప మార్జిన్తో కూటమి కొట్టేయచ్చు. సో అలాగే మిస్ అవచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీకి గడ్జిలోనే కూడా 2-3 మిస్ అవ్వచ్చు మేము మొత్తం ఓవరాల్ రాష్ట్రంలో.
అంతేగాని 10 నియోజకవర్గాలు 15 నియోజకవర్గాలు వాళ్ళు మిస్ అయ్యి వీళ్ళు మిస్ అయ్యి మొత్తం కలపకల్పం కాదు, అవకాశమే లేదు. అవకాశం లేదు. మీ నంబర్లు మీరు ఫిక్స్ అయి ఉంటారు అయితే 100%. ఈ నంబర్లు చెప్పే ముందర మీరు ఎంత మొదలుపడి ఉంటారో, చెప్పిన తర్వాత కూడా మీకు ఆ రేంజ్లో రెస్పాన్స్ వచ్చి ఉంటుంది కదా. చెప్పిన తర్వాత సార్ ఇప్పుడు ఎట్లా ఉందండి పరిస్థితి? నాకు వచ్చిన కావాల్సిన బట్టి చూస్తుంటే టీడీపీ వాళ్ళు కూడా అంత నెంబర్ వస్తుందా? 14 సీట్లు అంటే వారు టోటల్ నెంబర్ చూస్తున్నారు ఓవరాల్గా 151 నుంచి 14 ఎలా పోతుందని. ఓకే, అంటే ఎవరో చెప్పినట్టు 7 ఓట్ల 7 బీజేపీకి, 7 రెండ్ల 14 వైఎస్ఆర్సీపీకి, 7 మూడుల 21 జనసేనకి, 133 అది కూడా కలుపుకుంటే 7. ఓకే, మీరు 7తో ఏమైనా 7తో లింక్ అయినాయి అని అంటున్నారు. అట్లాగా ఇవన్నీ ఇప్పుడు 7 ఆల్రెడీ దీని మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది. 7 ఎక్కువ రావాలని లేదు అనుకోం కదా, వచ్చిన నెంబర్కి ఎవరిని అబ్జర్వ్ చేస్తే అది వస్తుంది. ఓకే, సో ఫైనల్గా మీరు ఇచ్చేటువంటి నంబర్స్ ఇది ఫైనల్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ మీరు ఇదే కాదు, ఆ రోజు అంతా ఛానల్స్లో ఏదో మన దగ్గర మీరు మళ్ళీ జూన్ 4వ తేదీన దీనిపైన ఫర్దర్ డిస్కషన్ కూడా ప్రిపేర్ అయ్యారు. 100% సార్, నేను ప్రతి ఛానల్లో ఉంటాను, ప్రతి ఛానల్ తిరుగుతాను. ఎక్కడైనా నేను లైవ్లో చూస్తున్నప్పుడు నెంబర్స్ 1-4 ఉంటే ఐ విల్ ఫీల్ హ్యాపీ 4-5. ఎందుకంటే మనం ఇంత టిపికల్ ఎలక్షన్స్ అనేది స్టేట్ మొత్తం ఫీల్ అయిన దగ్గర మనం సింగిల్ నెంబర్కి వచ్చాం, ఒక 4-5 నియోజకవర్గాలు తేడాతో మనం పర్ఫెక్ట్గా చెప్పగలిగారు. 4-5 జనసేన 4 అప్పుడు ఎక్కువ అయిపోద్ది, అలా కాదు. అక్కడ 2-3 133 చెప్పిన తర్వాత 4-5 వైఎస్ఆర్సీపీ అట్లాగా ఓవరాల్గా. ఓకే, పర్సంటేజ్ 95-98%. అలాగే మీరు మీరు గతంలో చేసిన సర్వే పైన ఉన్నటువంటి అంచనాలకి అనుగుణంగానే మనం అది ఎక్స్పీరియన్స్తో అది ఎక్స్పీరియన్స్తో వచ్చిన నమ్మకం సార్. ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఎక్స్పీరియన్స్తో వచ్చింది. ఇది ఓవర్ కాన్ఫిడెంట్గా సింగిల్ నెంబర్కి వెళ్ళేది, ఎక్స్పీరియన్స్తో ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా ఇంకొచ్చి రేపు పొద్దున ఇంకొంచెం బెటర్గా మాట్లాడాలని ఎలా చేసుకుంటారు, బెటర్మెంట్ కోసం వెళ్ళింది. కానీ మనం ఏదో పబ్లిసిటీ కోసం వైరల్ అవ్వాలని ఇది ఇంత బాంబు వెళ్ళొద్దని నేను ఊహించలేదు. ఎందుకంటే బయట సర్వేలు ఏమిస్తాయి నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను సర్వే స్టార్ట్ చేసి మనం ఎక్కేసాం సార్ డయాస్, అప్పుడు దాకా బయట సర్వీస్ ఏమిస్తున్నాయి కూడా నాకు తెలియదు. ఓకే, బయటకు వచ్చాక ఏంద్ర ఈ సర్వీస్ అన్ని అంత ఎక్స్ట్రీమ్గా అవతల వైపించాను ఇప్పుడు చెప్తుంటే నేను వింటున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ కేకే మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు. ఇది కేకే సర్వీస్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఫైనల్ రిపోర్టు. ఓవరాల్గా చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం 14 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని కేకే సర్వీస్ చెప్తుంది. అలానే టీడీపీ మొత్తం 144 నియోజకవర్గాల్లో పోటీ చేసి 133 చోట్ల విజయం సాధించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. 21కి 21తో 100% రిజల్ట్ వైసీ జనసేన పార్టీ కొట్టబోతోందని కేకే చెప్తున్నారు. ఇక బీజేపీ కూడా అపారంగా పుంజుకుంటుంది, 7 చోట్ల అసెంబ్లీ స్థానాల్లో 10కి పోటీ చేసింది, 7 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉందంటారు. ఇక ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 25 కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉందని ఘంటాపథంగా చెప్తున్నారు. ఇది కేకే సర్వేస్ చేసినటువంటి ఇన్డెప్త్ అనాలిసిస్, ఒక రకంగా ఫైనల్ రిపోర్టు, ఎగ్జిట్ పోల్స్కు సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఆల్రెడీ మీడియా ముందర బహిరంగంగా ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ మనం సుమన్ టీవీలో వివిధ సందర్భాల్లో ఈ సర్వేస్ని ప్రజెంట్ చేశాం కాబట్టి దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఇక్కడ షేర్ చేసుకున్నారు. ఇక యాక్చువల్ రిజల్ట్స్ చూడాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. జూన్ 4వ తేదీన ఈ రిజల్ట్కి భిన్నంగా కనుక, అంటే కేకే సర్వీస్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్కి భిన్నంగా కనుక వస్తే తను ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నానని కేకే చెప్తున్నాడు. సో జూన్ 4 వరకు వెయిట్ చేద్దాం, అప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.